నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం ఫుడ్ అండ్ బల్క్ కాస్మెటాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడి మనం ఎక్కువగా ఈ మధ్య ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే హెయిర్ లాస్. డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ లాస్ అవుతుంది. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా, ఎంత మెయింటైన్ చేసినా హెయిర్ అనేది అలా రాలిపోతూ ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేట్ అవుతాము, కొన్నిసార్లు డిప్రెషన్కి కూడా వెళ్తాము. సో డోంట్ వరీ అండి, మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఉంటుంది అన్నారు ఏఆర్ఎం ఫుడ్ అండ్ పల్వారు. మరి ఎలాంటి ప్రోడక్ట్? ముందుగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ రీజన్స్ తెలియజేయడానికి, ప్రోడక్ట్ గురించి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. హెయిర్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు. సో ఎందుకు ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా ప్రతి ఒక్కరి నోట నుంచి మా హెయిర్ ఊడిపోతుంది, అసలు ఇలా రాలిపోతుంది అని బాధపడుతున్నారు, కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఏడుపు కూడా వస్తుంది కొన్ని కారణాలు, కొన్ని సిచ్యుయేషన్ చూసుకో, ఏంటి రీజన్ ఏంటి అంటారు? నిజంగానేనండి, జుట్టు సంబంధిత సమస్యలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. జుట్టు అనేది ఎలా అయిపోయిందంటే హెయిర్ ఫాల్ అయిపోవటం మాత్రమే కాకుండా, డాండ్రఫ్ మాత్రమే కాకుండా, చిన్న వయసు వారిలోనే చాలా వైట్ హెయిర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. హెయిర్ కూడా ఎలా ఉంటుందంటే స్ప్లిట్స్ అయిపోవటం, అంటే ఎండిపోయిన జుట్టులాగా మారిపోవటం. ఈ సమస్యలు అనేవి అసలు దాదాపుగా మనం చూస్తున్నామండి, ఒక 10 మందిని చూస్తే అందులో 7 ఎదుర్కొంటున్నారు ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు అనేవి. వీటికి కారణాలు కూడా అనేకమైన కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ప్రతిరోజు హెయిర్ వాషెస్ అనేది చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, అంటే నవేడేస్ కామన్ అయిపోయింది ఎవ్రీడే హెయిర్ వాషెస్ అనేవి. ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ అనేవి యూజ్ చేయటం, తర్వాత డ్రైయర్స్ పెట్టడం, హెయిర్ స్ట్రైట్స్ చేసేస్తూ ఉండటం, మనం ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్లో ఉండే మెలనిన్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. దెబ్బతినడం ద్వారా హెయిర్ అనేది మొత్తం ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో హెయిర్లో ఉండే ప్రోటీన్ కూడా పూర్తిగా పోవటం వల్ల కూడా హెయిర్ ఎండిపోయినట్టుగా, జుట్టు ఎండిపోయినట్టుగా మారిపోతూ ఉంటుందండి. ఇక బయట ఉండే డస్ట్ వలన కూడా, పొల్యూషన్ వలన కూడా, లేదా హార్మ్ఫుల్ సన్లైట్ వలన, వీటి కారణాల వలన కూడా మనకి జుట్టు ఫాల్ అనేది సమస్య అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో కూడా పోషకాహార లోపం ఎక్కువగా ఉండే వారిలో, సో ఐరన్ రిచ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేవి మనం ఇంటే కన్జ్యూమ్ చేయలేనప్పుడు కూడా హెయిర్ ఫాల్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక స్ట్రెస్, మానసిక ఒత్తిళ్ళు కానీ, శారీరక ఒత్తిడి కానీ ఎక్కువగా జరిగేటప్పుడు ఫస్ట్ సింప్టమే హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ అనేది మొత్తం జుట్టు అంతా కూడా వాష్, చాలామంది చెప్తూ ఉంటారు అసలు హెయిర్ వాష్కి వెళ్ళేటప్పుడు మొత్తం వాష్రూమ్లో చూస్తే అంత హెయిర్ అండి, నా జుట్టు మొత్తం పోతుంది అండి అని చాలా బాధపడేవారు ఉన్నారు. సో వారు కూడా అసలు హెయిర్కి డ్యామేజ్ అనేది లేకుండా హెయిర్ ఒత్తుగా పెంచుతూ గ్రోత్గా అయ్యే ప్రోడక్ట్స్ అనేది ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉన్నాయండి. మేడం అంటే రెగ్యులర్గా హెడ్ బాత్ చేయాలా చేయకూడదా? కొంతమంది ఏం చెప్తా, పెద్దవాళ్ళు రోజు చేయండి మంచిది అంటారు, కొందరు చేయకూడదు అంటారు, చెయ్యాలి అంటారు, ఏంటి? ప్రతిరోజు హెయిర్ వాష్ అంటేనండి మనం యూజ్ చేసే కెమికల్ షాంపూస్ ఒకటైతే, నెక్స్ట్ వాటర్. సో హార్డ్ వాటర్, బోర్ వాటర్ వలన కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మన పూర్వీకులు నిజమేనండి, ప్రతిరోజు తలకు స్నానం చేయమనేవారు, కానీ అప్పుడు ఉండే వాటర్ వేరు, అక్కడ ఉండే క్లైమేట్ వేరు, అవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేది. బట్ మనం ఇప్పుడు నవే డేస్ అసలు మొత్తం టోటలీ ఆపోజిట్ కండిషన్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. అయితే మేము సజెస్ట్ చేసేది వారానికి 2-3 హెయిర్ వాషెస్ సరిపోతుందండి, ప్రతిరోజు అవసరం లేదు. నార్మల్గా మీరు వాష్ చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం ఈ డ్రైయర్స్, స్ట్రైట్నర్స్, ఈ కెమికల్గా యూజ్ చేసే కలరింగ్స్ కానీ, వీటిని కొద్దిపాటి వరకు అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాము. మరి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఏఆర్ఎం పల్ నుంచి ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా వాడాలి, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ దాగున్నాయి ఒకసారి చెప్తారా? తప్పకుండానండి. ఎందుకంటే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండే హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయటం వలన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్ప్లిట్స్ని కంట్రోల్ చేస్తూ హెయిర్ అనేది చాలా స్మూత్నింగ్ అనేది ఇస్తుంది. సో హెయిర్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది, చాలా బౌన్సీగా కనిపిస్తూ ఉంటుంది, ఒత్తుగా కనబడుతూ ఉంటుందండి. అందులో ఉండేదే హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్తో పాటు మేము షాంపూ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, వీక్లీ ఒక 2-3 హెయిర్ వాష్ చేయమని, ఆ 3 కూడా మేము ఇచ్చే షాంపూతో హెయిర్ వాష్ చేస్తారు. ఇలా చేయటం వల్ల జుట్టుకి ఎటువంటి హాని కలిగించే ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి హెయిర్ చాలా స్మూత్గా కనబడుతూ ఉంటుంది. తర్వాత మేము హెయిర్ మాస్క్ కూడా ఇవ్వడం జరుగుతుందండి, వీక్లీ 1 ఈ హెయిర్ మాస్క్ అనేది హెయిర్కి అప్లై చేస్తారు. ఒక 30-45 తర్వాత నార్మల్ వాటర్తో మీరు హెయిర్ వాష్ చేస్తారు, అంటే పూర్తి స్థాయిలో ప్రోటీన్ అందుతుంది, హెయిర్ అనేది చాలా గ్రోత్ పెరగటానికి ఈ కాంబో కిట్, అంటే హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ అండ్ హెయిర్ మాస్క్, ఈ కాంబో కిట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఆనియన్ ఎక్స్ట్రాక్ట్తో కూడా కిట్ అనేది ఇవ్వటం ఉంటుందండి. మొత్తం అంటే హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తూ హెయిర్ ఒత్తుగా పెరిగే ప్రోడక్ట్స్లో ఉంది ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ కిట్. సో ఆయిల్ ఉంది మనకి, మాస్క్ ఉంది అండ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఏ విధంగా వాడాలి? జస్ట్ లైక్
సో ఎవ్రీడే అండి, మీరు రెగ్యులర్గా అంటే ఇప్పుడు మేము చెప్పాను కదా వీక్లీ ఎన్నిసార్లు, కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే నైట్ ఆయిల్ అప్లై చేస్తారు, నెక్స్ట్ డే వాష్అవుట్ చేసేస్తూ ఉంటారు కొంతమందికి, అలా అలవాటు ఉంటుంది. కొంతమందికి ఎలాంటి ఆయిల్ అప్లై చేసుకొని వీక్లీ వాళ్ళు ఎన్నిసార్లు హెయిర్ వాష్ వెళ్తారు అప్పటి వరకు ఆయిల్తోనే ఉంటారు. సో మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా ఆయిల్ అనేది మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా ఉంటే మొత్తం ఫోర్ హెడ్ అంతా కూడా ప్రాబ్లమ్గా కారుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. బట్ ఇది ఎక్సెసివ్ ఆయిలీ అనేది ఉండదండి, న్యాచురల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ హర్బ్స్తో తయారయ్యే ఆయిల్, హిమాలయాస్ అండ్ థిక్ ఫారెస్ట్లో దొరికే చాలా రేయర్గా దొరికే హర్బ్స్తో తయారయ్యే ఆయిల్ కాబట్టి మీకు హెయిర్ అనేది సెల్స్ నుంచి మీకు గ్రోత్నెస్ అంటే న్యూ హెయిర్, కొత్తగా న్యూ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. చిన్న వయసులో వారికి చూస్తూ ఉన్నాం కదా, ఒక 11-12 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాం వైట్ హెయిర్స్ అనేవి. సో ఆ వైట్ హెయిర్ని కూడా న్యాచురల్గా బ్లాక్లోకి మారుస్తుంది. అంటే ఏదో అప్లై చేసిన వెంటనే ఇన్స్టెంట్గా హెయిర్ డైస్ లాగా కాకుండా మేము ఇచ్చేది న్యాచురల్ కిట్ కాబట్టి మీకు స్లోగా డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఓకే, మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? అంటే ఆయుర్వేదం 21 హర్బ్స్ కలిసి ఉన్నాయన్నారు, అంటే అందరికీ పడుతుందా, కొందరికే పడుతుందా, కొందరిది హెయిర్ రఫ్ ఉంటుంది, కొందరిది సాఫ్ట్ సిల్కీ ఉంటుంది, ఇట్లా రకరకాల టైప్స్ ఉంటాయి కదా మరి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ 0% కెమికల్, కంప్లీట్లీ ఆయుర్వేదిక్ బేస్డ్ చెప్పాను కదా. హిమాలయాస్ ఫారెస్ట్లో దొరికి చాలా రేయర్గా దొరికే హర్బ్స్ అవి. సో అటువంటి ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయ్యే కిట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవండి. మీది కర్లీ హెయిర్ అయినా, సాఫ్ట్ హెయిర్ అయినా, రఫ్ హెయిర్ అయినా, ఎలాంటి కండిషన్లో ఉండే హెయిర్ అయినా కూడా, జస్ట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ లేవు అన్నా కూడా మీరు వాడమని సజెస్ట్ చేస్తాం. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయింది కాబట్టి మన స్కిన్కి సెల్స్ని యాక్టివ్ చేస్తాయి. సో డెడ్ అయిన సెల్స్ అనేవి పూర్తిగా యాక్టివ్ అవుతాయి కాబట్టి హెయిర్ కూడా చాలా ఒత్తుగా రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి హెయిర్ అనగానే డాండ్రఫ్ కూడా మనకి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. డాండ్రఫ్ కి సంబంధించి స్పెషల్ కిట్ ఏమైనా ఇది వాడితేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటారా? సో ఇది మీకు మల్టీపర్పస్, మీకు హెయిర్ కి రిలేటెడ్ గా ఉండే అన్ని ఇష్యూస్ ని కూడా, ఎందుకంటే డాండ్రఫ్ సమస్య అనేది ఎక్కువ అయితే మళ్ళీ మనకి ఫోర్ హెడ్ పైన పింపుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఎలాంటి కండిషన్ లో ఉన్నా మీ హెయిర్ అయినా సరే, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్స్ కానీ, బ్లాక్ హెయిర్, చాలా మందికి బ్రౌన్ గా మారుతూ ఉంటుంది, ఒక గ్రే కలర్ లోకి మారుస్తూ ఉంటుంది, అలాంటి కండిషన్ లో ఉన్నా కూడా హెయిర్ గ్రోత్నెస్, న్యూ హెయిర్ రావడానికి కిట్ అనేది యూజ్ అవుతుంది. హర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ కానివ్వండి, ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్ కానీ, ఏదైనా సరే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండే ఈ కిట్లు అనేవి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే అందరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ హెయిర్ అనేది ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మంచి ప్రోడక్ట్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. వ్యూయర్స్ చూసారు కదా, ఏఆర్ఎం పల్ నుంచి మంచి హెయిర్ ఆయిల్, మనకి హర్బ్స్ 21, అలాగే షాంపూ, మాస్క్ ఉంటుంది, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వాడితే కనుక డెఫినెట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే డాండ్రఫ్ కూడా రాదు, మరీ ముఖ్యంగా వైట్ హెయిర్ కూడా లేకుండా చేస్తుంది. హెయిర్ అనేది హెల్దీగా, బౌన్సీగా, వాల్యూమ్ పెరగడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు. సో మీలో ఖచ్చితంగా చాలామంది ఈ పాటికి ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.